హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి కనకాంబరం మొక్కలు మనం ఇంట్లో పెంచుకుంటాం కదండి, వాటికి ఇలా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా గుత్తులు గుత్తులుగా పూలు పూయాలంటే కొన్ని టిప్స్ పాటించాలండి. అవి ఈ వీడియోలో తెలుసుకుందాం. రూపాయి ఖర్చు లేకుండా ఈ ఫర్టిలైజర్ మనం తయారు చేసుకోవచ్చండి. మన వంటింట్లో ఎప్పుడు ఆవాలు ఉంటాయి కదండి, మస్టర్డ్ సీడ్స్, అవి తీసుకొని చక్కగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఈ ఆవ గింజల పొడిలో ముఖ్యంగా ఎన్పీకే ఫర్టిలైజర్, నైట్రోజన్, పొటాషియం, ఫాస్ఫరస్ ఈ మూడు సూక్ష్మ పోషకాలు ఆవపిండిలో అధికంగా ఉంటాయండి. అలాగే ఈ ఆవపిండితో పాటు బూడిద దొరుకుతుంది కదండి, చెక్కలను కాలిస్తే బూడిద వస్తుంది కదా, అది కూడా తీసుకోవాలి. ఇది దొరకకపోతే, బూడిద దొరకకపోతే మన ఇంట్లో గుడ్డు పెంకులు ఉంటాయి కదండి, వాటిని కూడా మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకోవచ్చండి. ఈ కోడిగుడ్డు పెంకుల్లో కాల్షియం అధికంగా ఉంటుందండి. ఈ కాల్షియం అధికంగా ఉండడం వల్ల మొక్కల్లో కాల్షియం లోపం ఏదైనా ఉంటే పోయి మొక్కలు దృఢంగా తయారయ్యి చాలా కూరగాయ మొక్కలైతే పిందెలు కాయలు బాగా వస్తాయండి. అలాగే పూల మొక్కలైతే గుత్తులు గుత్తులుగా పూలు వస్తాయి. ఈ కోడిగుడ్డు పెంకులను కూడా మిక్సీ పట్టుకొని మనం తయారు చేసుకున్న ఆవపిండిలో సమపాలల్లో కోడిగుడ్డు పెంకుల పొడి అలాగే ఆవపిండి ఈ రెండు సమపాలల్లో తీసుకొని మొక్కలకు ఒక స్పూన్ చొప్పున 15 రోజులకు ఒకసారి ఇచ్చినట్లయితే చాలా బాగా పెరుగుతాయండి. మీకు బూడిద దొరకలేదంటే ఆ బూడిద ప్లేస్లో ఈ గుడ్డు పెంకుల పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు. కనకాంబరం మొక్కలకైతే ఇది ఒక అమృతంలా పనిచేస్తుందండి. 15 రోజులకు ఒకసారి మనం కనకాంబరం మొక్కలకి ఈ ఆవపిండి మరియు బూడిద రెండూ కలిపి ఇచ్చినట్లయితే మొక్కలు బాగా పెరిగి పచ్చగా తయారయ్యి చాలా ఆరోగ్యంగా పెరిగి గుత్తులు గుత్తులుగా పూలు వస్తాయండి. మనం తయారు చేసుకున్న ఆవపిండి మరియు బూడిద రెండు సమపాలల్లో తీసుకొని 15 రోజులకు ఒకసారి మొక్క మొదల్లో వేస్తుంటే చాలా బలంగా తయారయ్యి మొక్కలు పచ్చగా ఉండి ఆకులు పచ్చగా అయ్యి పూలు గుత్తులు గుత్తులుగా వస్తాయండి. ఆవపిండి బూడిద రెండు సమపాలల్లో కలిపి తీసుకున్న మనం ఫర్టిలైజర్ని వాటర్లో యాడ్ చేసి లిక్విడ్ ఫర్టిలైజర్గా తయారు చేసి ఇలా మొక్కలకి ఇచ్చుకున్నట్లయితే, మొక్కల మొదల్లో ఇచ్చుకున్నట్లయితే అది కూడా మన సాలిడ్ ఫర్టిలైజర్గానే పనిచేస్తుందండి. ఆవపిండిలో ఉండే పొటాషియం, నత్రజని, గుడ్డు పెంకులలో లేదా బూడిదలో ఉండే కాల్షియం మొక్కల్లోని సూక్ష్మ పోషక లోపాలని సవరించి విరగపూసే విధంగా ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ లేదా సాలిడ్ ఫర్టిలైజర్ మనం తయారు చేసుకున్నాం కదండి. రూపాయి ఖర్చు లేకుండా మన వంటింట్లో ఉండే పదార్థాలతోనే చక్కగా ఫర్టిలైజర్ మనం ఫ్రీగా తయారు చేసుకోవచ్చండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.